హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ గురించి మీరు ఆలోచిస్తున్నారా డూ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది ఈరోజు టాపిక్ అండి భగవంతుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం ఆలోచన శక్తి ఆలోచించడం ఒక స్కిల్ ఒక ఆర్ట్ ఆలోచన శక్తిని నిరంతరం అభివృద్ధి చేసుకోండి ప్రతిరోజు మీ గురించి మీ అభివృద్ధి గురించి మీ భవిష్యత్తు గురించి కొన్ని నిమిషాలు ఆలోచించడం అలవాటు చేసుకోండి మీ ఆలోచనలే మీ జీవితాన్ని గొప్పగా మారుస్తాయి ప్రపంచంలోని విజేతలందరూ వారి జీవితంలో వారు ఏ స్థితిలో ఉన్నా వారు గొప్ప సక్సెస్ సాధించడానికి వారి ఆలోచనల్ని పెట్టుబడిగా వారి స్వశక్తితో సాధించారు శాస్త్రవేత్తలు మేధావులు పుట్టుకతో అంతటి వాళ్ళు కాలేదు వాళ్ళ ప్రాథమిక లక్షణం ఆలోచన అంటే థాట్ మాత్రమే వీరంతా వారి ఆలోచనల్ని పాజిటివ్గా ఉన్నతంగా మంచిగా క్రియేటివ్గా లాజికల్గా శక్తివంతంగా ఉంచుకున్నారు ఆలోచించడం నేర్చుకోండి క్రొత్త ఆలోచనలను చేయండి అద్భుతాలను సృష్టించండి థింకింగ్ ఈజ్ ద అల్టిమేట్ హ్యూమన్ రీసోర్స్ అన్నారు మీ ఆలోచనలతో మిమ్మల్ని మీరు సరైన రీతిలో ప్రేరణ కలిగిస్తే మీలో నిద్రిస్తున్న మేధావి గొప్ప శక్తి నిద్ర మేల్కొని అద్భుతాలు సాధించగలడన్న నిజాన్ని గుర్తించండి మీ ఉన్నతమైన ఆలోచనలే మీ ప్రగతి జీవితంలో వేసే ప్రతి అడుగు చేసే ప్రతి పని తీసుకునే ప్రతి నిర్ణయం ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించి తత్ఫలితాలు ఏమిటో గ్రహించి అప్పుడు ముందడుగు వేశారంటే మీ జీవితం సంతోషమయమవుతుంది మీలోని శక్తి సామర్థ్యాలను నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ఉన్నత వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవాలని మీరు చదివే చదువులో మంచి మార్కులు పొందాలని కెరీర్లో ఉన్నతంగా విజయాలు సాధించాలని తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలని బాధ్యతల్ని చక్కగా నెరవేర్చాలని ఉన్నత అధికారాలు సంపాదించాలని విదేశీ భాషలు నేర్చుకోవాలని విదేశాలకు వెళ్ళాలని గొప్ప పారిశ్రామికవేత్త కావాలని ఎంతోమంది నిరుద్యోగులకు సహాయం చేయాలని శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధనలు చేయాలని ప్రపంచ పుటలలో విజేతగా లిఖించబడాలని ఆలోచించండి మీ ఆలోచనలకు పదును పెట్టండి సృజనాత్మకమైన ఆలోచనలతో ఈ క్షణం నుండే కృత్త విధానాలకు స్వాగతం పలకండి మీరు ఆలోచించే విధానం మీద మీ జీవితపు సక్సెస్లు ఫెయిల్యూర్సు ఆధారపడి ఉంటాయని మర్చిపోకండి మీ ఆలోచనలలో స్పష్టత వేగం పరిణితి విజ్ఞానం విశాలత్వం సున్నితత్వం ప్రయోజకత్వం నిజాయితీ ఉండాలి మీ ఆలోచనలన్నీ విలువలతో కూడినవై ఉండాలి మీ ఆలోచనలే మీ పట్టుదలను పెంచుతాయి మార్గదర్శకం అవుతాయి ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయి కొండంత ఆలోచన కంటే గోరంత కార్యాచరణ ముఖ్యం ఆలోచన కార్యాచరణ రెండింటిలో మీరు దేనిని మరిచినా విడదీసినా నిర్లక్ష్యం చేసిన లక్ష్య సాధన విజయ సాధ్యం కాదని గ్రహించండి మీరు ఆశ్చర్యపోయే విధంగా కొంతమంది వ్యక్తులు కొన్ని సంస్థలు కొన్ని దేశాలు ఎంతో అభివృద్ధిని సాధించడం గమనించారా మీ అభివృద్ధి అంటే డెవలప్మెంట్ సక్సెస్ల వెనక ఉన్న రహస్యం అంటే సీక్రెట్ వారి ఉన్నతమైన ఆలోచనలు ఆచరణతో కూడిన కృషే మూల కారణమని తెలుస్తుంది మీకు ఏమి కావాలన్నది మీకు స్పష్టంగా తెలిస్తే ఆ దిశలో మీ ఆలోచనలు క్రమశిక్షణతో కొనసాగుతాయి మీ ఆలోచనల్లో చైతన్యం వస్తుంది మీ ఆలోచనలే భావాలుగా మీ భావాలే మీ ప్రవర్తనగా మార్పు చెందుతాయి మీ ఆలోచనలు భావాలు ప్రవర్తన కలయికే మీ వ్యక్తిత్వం వీటిని అభివృద్ధి చేసుకోవడాన్ని వ్యక్తిత్వ వికాసం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు మీ వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేయడమే మీ లక్ష్యం సానుకూల ఆలోచనా ధోరణి అంటే పాజిటివ్ థింకింగ్ పెంపొందించుకునేందుకు మీ ఇంట్లో మీరు నివసించే పరిసరాలలో మంచి వాతావరణాన్ని సృష్టించుకోవాలి మంచి పుస్తకాలు చదవాలి గొప్ప గొప్ప విజేతల విజయగాథలు వినాలి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న స్నేహితులతో స్నేహం చేయండి గొప్ప వ్యక్తులను కలవండి మీ ఆరోగ్యానికి సంతోషానికి సక్సెస్కి దీర్ఘకాల జీవనానికి మీ నిర్మాణాత్మకమైన పాజిటివ్ ఎమోషన్స్ పునాదుల్లా పనిచేస్తాయి ఎట్టి పరిస్థితులలో నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఎమోషన్స్ జీవితంలో మిమ్మల్ని ఏమీ సాధించనీయవు మిమ్మల్ని అపజయంలోకి నెట్టబడుతుంటాయి మీ ఆనందాన్ని స్వేచ్ఛను దూరం చేస్తాయి ఆలోచనలో ప్రతికూల దృక్పథం అంటే నెగిటివ్ యాటిట్యూడ్ ఆలోచనల్లో ఓటమిని అంగీకరించే తత్వం ఉన్నవాళ్ళు నిజ జీవితంలో విజయం కోసం కష్టపడలేరు నిరాశాపూరితమైన ఆలోచనలు చెడు ఆలోచనలు సంకుచితమైన ఆలోచనలు బలహీనపు ఆలోచనలు మీ ఆనందాన్ని మీ అభివృద్ధిని మీ నుంచి దూరం చేస్తాయి మిమ్మల్ని ఎప్పటికీ విజేతల్ని చేయలేవు ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు మీ మనస్సులో వచ్చిన వెంటనే వాటిని అణిచివేసేందుకు వాటి స్థానంలో శక్తివంతమైన పాజిటివ్ ఆలోచనలు చేయండి మీ శక్తివంతమైన పాజిటివ్ ఆలోచనల్నే మిమ్మల్ని గొప్ప శక్తిగా మారుస్తాయి సమస్యలు ఆపదలు వచ్చినప్పుడు వాటిని అధిగమించాలంటే మీ ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉండాలి పరిష్కార మార్గం వైపు విభిన్నంగా ఆలోచించగలగాలి సమస్యకున్న పరిమితులను దాటి ఆలోచించగల నేర్పు అలవర్చుకోవాలి వర్తమానానికి భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనల వల్లే ఎక్కువ ఉపయోగం ఉంటుంది జరిగిపోయిన సంఘటనల నుండి ప్రేరణ పొందాలి గందరగోళపు ఆలోచనలతో సమస్యలు పరిష్కారం కావు సక్సెస్ రాదు మీ విర్థ ఆలోచనలపై మీ అదుపు నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి మీ గురించి మీరు ఉన్నతంగా పాజిటివ్గా విజువలైజేషన్ చేయండి మీరు మీ భవిష్యత్తు గురించి ఎలా ఊహిస్తారో అలాగే జరుగుతుంది మీరు సమున్నత లక్ష్యాలు నిర్దేశించుకోకపోవడం నిజంగా నేరం లక్ష్యాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి వైఫల్యాలు ఎదురైనా భయపడవద్దు వాటి నుంచి పాఠం నేర్చుకోండి భయపడితే ఈ పోటీ ప్రపంచంలో గొప్ప వ్యక్తులు నాయకులు కాలేరు కొత్త దారుల్లో నడిచేవారే ఈ విజ్ఞాన విజేతలు విజేతలవుతారు అందరూ నడిచే బాటలో వెళితే వెనకే ఉంటాడు మీవైన దారులు వెతుక్కోండి అప్పుడే మీ జీవితం సరైన బాటలో కొనసాగుతుంది అవును ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు మంచి ఆలోచన ధోరణి ముఖ్యంగా పాజిటివ్ థింకింగ్ కనుక మీరు అలవర్చుకుంటే మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయిలో ఉండగలుగుతారు విద్యార్థి దశలోనే కాదు ఏ వయసులో వారికైనా పాజిటివ్ థింకింగ్ ఉండాలి నేటి ఈ సమాజంలో పాజిటివ్ థింకింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కాబట్టి అందరూ పాజిటివ్ ధోరణిలో ఉన్నట్లయితే మంచి ఉన్నత శిఖరాలను మీరు అందుకోగలుగుతారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరో రోజు మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు జై హింద్ జై భారత్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్